హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మేరన్ మీ చూస్తున్నారు జవాన్ డిఫెన్స్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకైతే ఇండియన్ ఆర్మీ ర్యాలీకి సంబంధించి కొన్ని టిప్స్ అయితే వీడియోలు చెప్తాను. అంటే ర్యాలీకి వెళ్ళే ముందు మనం ఎలాంటి టిప్స్ తీసుకోవాలి, ఫుడ్. ఫ్రెండ్స్, మీరు డిఫెన్స్ మరియు పారామిలిటరీకి ప్రిపేర్ అవుతున్నారా? అయితే యూఎఫ్జే యాప్ అనేది మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఫర్ మోర్ ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ తోటి మీకు క్లాసెస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, అతి తక్కువ ఫీజులో. మీకు స్టోర్ ఆప్షన్కి వెళ్తే మీకు ఆర్మీ కానీ, నేవీ కానీ, ఎయిర్ ఫోర్స్ కానీ, కోస్ట్ గార్డ్ కానీ, అదేవిధంగా ఎస్ఎస్జీడికి సంబంధించి మీకు విత్ మెటీరియల్ తోటి అండ్ క్లాసెస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. నా కూపన్ కోడ్ యూజ్ చేసుకొని మీరు జాయిన్ అయితే మీకు 500 రూపీస్ డిస్కౌంట్ అయితే రావడం జరుగుతుంది. అదేవిధంగా ఎన్ని రోజులు మనం రెస్ట్ తీసుకోవాలి, రన్నింగ్ చేసేటప్పుడు ట్రాక్లో మనం ఏ విధంగా రన్ చేయాలి, ఈ విధంగా అయితే నేను కొన్ని టిప్స్ అయితే ఇప్పుడు చెప్తాను. వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి, ఇంకా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, ప్రతి ఒక్కరూ వీడియో షేర్ చేయండి, ఓకేనా? ఇక టాపిక్లోకి వెళ్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ డైట్ గురించి, మనం డైట్ అయితే మనం తీసుకోవాల్సింది ఏంటంటే మనకు అక్కడ 2 నుండి అలౌట్ చేయడం జరుగుతుంది. మనకు రేపు అయితే ఈరోజు నైట్ 2 నుండి లోపలికి గ్రౌండ్కి అలౌట్ చేయడం జరుగుతుంది. మరి అలాంటప్పుడు మనకు నిద్ర ఉండదు. నిద్ర లేకుండా కానీ మనం ఖచ్చితంగా రన్నింగ్ కొట్టే విధంగా ప్రాక్టీస్ చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్, ఓకేనా? దాంతోపాటు మనకు ఒక ఈ ఏదైతే 15 డేస్ ఉందో, ఈ 15 డేస్ ఎక్కువ శాకాహారం తీసుకోండి, ఓకేనా? మనకు వెజిటేబుల్స్ ఎక్కువ తీసుకోండి, ఓన్లీ వెజిటేబుల్స్ సంబంధించిన కర్రీస్ మాత్రమే తీసుకోండి, నాన్ వెజ్ అయితే తీసుకోకండి. నాన్ వెజ్ తీసుకోవడం వల్ల మనకు కొంచెం ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అదేవిధంగా మనకు మెయిన్గా వచ్చేసి మనకు లాస్ట్ మనకు ఒక 2 డేస్ ముందు, ర్యాలీకి 2 డేస్ ముందు బాగా రెస్ట్ తీసుకోండి. రన్నింగ్ స్టాప్ చేసి రెస్ట్ తీసుకోండి. 2 డేస్ రన్నింగ్ మొత్తానికే స్టాప్ చేసి రెస్ట్ తీసుకోవాలి. అలా తీసుకోవడం వల్ల మన బాడీ అనేది చాలా రికవర్ అవుతుంది. ఎన్ని రోజులు మనం ప్రాక్టీస్ చేసి చేసి ఉంటాం కాబట్టి మన బాడీ అనేది రికవరీ కావడం కానీ, మన స్టామినా ఇంప్రూవ్, అదేవిధంగా డైరెక్ట్ మళ్ళీ రన్నింగ్ కొట్టడం వల్ల మనకు చాలా బూస్టప్ ఇస్తుంది, ఓకేనా? చాలా అంటే చాలా బూస్టప్ ఇచ్చి మనకు ఇంతకుముందు టైమింగ్ కంటే చాలా తక్కువ టైం పడే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి, ఓకేనా? అప్పుడు 6 మినిట్స్ పడ్డది అనుకో, 30 సెకండ్స్ అయినా తగ్గే ఛాన్స్ ఉంటుంది. అట్లా మనకు సేఫ్టీ ఎక్కువ ఉంటుంది. 2 డేస్ ఖచ్చితంగా రెస్ట్ తీసుకోవాలి. ఈ 2 డేస్ రెస్ట్ తీసుకున్న తర్వాత మనకు రన్నింగ్ వెళ్ళేటప్పుడు మనం ఏం చేయాలంటే, మనకు షూ ఖచ్చితంగా గ్రౌండ్లో షూ, వితౌట్ షూతో రన్నింగ్ కొట్టండి. వితౌట్ షూతో రన్నింగ్ కొట్టాల్సి ఉంటుంది. మనం ఆర్మీ ర్యాలీ కండక్ట్ అయినప్పుడు వితౌట్ షూతో రన్నింగ్ కొట్టాలి. ఒకవేళ వర్షం పడితే మనకు షూ జారుతాయి, మన కాళ్ళు అయినా జారుతాయి, అది ఎవరు ఏం చేయలేరు, జాగ్రత్త రన్నింగ్ చేయండి, ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి మనకు వితౌట్ షూ తోటి ఎందుకని చెప్తున్నానంటే, మనకు ఆ టైంలో మనకు మన లెగ్స్ మనకే చాలా వెయిట్ అయిపోతాయి. మన లెగ్స్ మనకి వెయిట్ అయినప్పుడు ఇంకా షూ అడిషనల్గా అవ్వడం జరుగుతుంది కాబట్టి లాస్ట్ టైంలో ఇబ్బంది పడతారు, ఓకేనా? నెక్స్ట్ మనకు ఇన్సైడ్ మన సర్కిల్, ఇది సర్కిల్ అనుకోండి, ఈ ఇన్సైడ్ రన్నింగ్ చేయండి. ఏదైతే మన లెఫ్ట్ సైడ్ మన రన్నింగ్ స్టార్ట్ చేసినప్పుడు మన లెఫ్ట్ సైడ్ రన్నింగ్ చేయాల్సి ఉంటుంది. ఎప్పుడు కానీ రైట్ సైడ్ రన్నింగ్ చేయకూడదు. లెఫ్ట్ సైడ్ రోడ్డు ఉంటే, మన లెఫ్ట్ సైడ్ సర్కిల్ ఉంటే లెఫ్ట్ సైడ్ సర్కిల్లో మాత్రమే రన్ చేయాలి. ఆ విధంగా రన్ చేస్తే మనకు ట్రాక్ అది మాత్రమే 400 ఉంటుంది. ఈ బిట్వీన్ మనకు ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇది 400 ఉంటే ఇది 450 or 500 ఉంటుంది అవుట్ సైడ్, ఓకేనా? అవుట్ సైడ్ 500 ఉంటుంది, ఇన్సైడ్ మాత్రమే లెక్కలు తీసుకుంటారు, ఓకేనా? అంటే మన రన్నింగ్ చేసేటప్పుడు మన లెఫ్ట్ సైడ్ ఉన్న ఏదైతే సర్కిల్ ఉంటుందో ట్రాక్ అది మాత్రమే 400 ఉంటుంది. మిగతాది అంత ఎక్కువ లెంత్ ఉంటుంది. నువ్వు ఎంత రైట్ సైడ్కి వస్తుంటావో అంత లెంత్ ఎక్కువ పడుతుంది. ఎప్పుడు కానీ మనకు ఛాన్స్ దొరికితే సైడ్కు క్రాసింగ్ రన్ చేసుకుంటూ, ఛాన్స్ దొరికితే సన్ దొరికితే వెళ్ళిపోవాలి క్రాసింగ్. మనం ఈ విధంగా రన్ చేస్తుంటే మనం బ్యాక్ సైడ్ ఉన్నాం, ఇట్లా వెళ్ళిపోవాలి, ముందరికి వెళ్ళిపోతూనే ఉండాలి, దాటేసుకుంటాం. ఇంకొకటి, సెకండ్ రౌండ్ కంప్లీట్ అయ్యే వరకు నువ్వు 50 మెంబర్స్ లోపు ఉండాల్సి ఉంటుంది. 50 మెంబర్స్ లోపు ఉండాలి. నెక్స్ట్ 50 మెంబర్స్ అయిపోయిన తర్వాత థర్డ్ రౌండ్ కంప్లీట్ అయ్యే టైంకి నువ్వు 20 మెంబర్స్ లోకి రావాల్సి ఉంటుంది, ఓకేనా? ఈ విధంగా కాల్కులేట్ చేసుకొని అందరినీ క్రాస్ చేసుకుంటూ అదేవిధంగా సైడ్ మెయింటైన్ చేస్తూ, లెఫ్ట్ సైడ్ మెయింటైన్ చేస్తూ రన్ చేస్తే నీకు తక్కువ టైం పడుతుంది, తక్కువ డిస్టెన్స్ వస్తుంది, ఓకేనా? ఇది మెయిన్గా గుర్తుంచుకోండి. లాస్ట్ రౌండ్ నీ హెవీ ఎంత ఉంటే అంత ఎగ్గిపడేయాలి, ఖచ్చితంగా అంత ఉంటే అంత ఎగ్గిపడేయాలి. లాస్ట్ ఏదైతే నువ్వు ట్రాక్ స్టార్ట్ చేసినా కానివ్వండి, దానికి ఈక్వల్గా ఆపోజిట్ సైడ్ నుండి స్టార్ట్ చేయాలి,
అంటే 200 మీటర్స్ ఖచ్చితంగా స్పిన్ కొట్టాల్సి ఉంటుంది. ఆ స్పిన్లో ఎవరైతే 20 మెంబర్స్ ఉన్నారో ఇంకా రిమైనింగ్ మెంబర్స్ని కూడా దాటేయాల్సి ఉంటుంది. ఆ విధంగా దాటేస్తే నీకు చాలా బెనిఫిట్ ఉంటుంది. ఒక్కొక్కరు ఒక్క సెకండ్ తోటి కూడా ఆగిపోయిన వాళ్ళు ఉంటారు. అర్థమైనా? నా ఎక్స్పీరియన్స్ కొద్ది చెప్తున్నా, ఖచ్చితంగా ఈ టిప్స్ పాటించండి. సైనింగ్ ఆఫ్, చెరీ.